Sadhguruji, what is the quality you find in an Indian woman when compared to the world woman, other countries? What is the best and beautiful quality, one single quality? Are you trying to get me into trouble? How she is different and how she is greater than when compared to the other women all over the world? I don't know why. ఎందుకని మనం కేవలం స్త్రీల మీదే దృష్టి పెడుతున్నాం? మనం ఎల్లప్పుడూ స్త్రీల మీదనే దృష్టి పెడుతుంది. ఎందుకంటే అయితే వారు సరైన వారు లేదా వారు సరైన వారు కాదు అని మనం నమ్ముతున్నాం. సరే, మగవారు మాత్రం ఎల్లప్పుడూ సరైన వారే అని కూడా నమ్ముతున్నాం. మనం ఎప్పుడూ రైటే కాబట్టి మనం ఈవిడ సరి అయిన స్త్రీయా కాదా అని చూస్తున్నాం. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, కారణం ఏదైనా సరే ప్రకృతి స్త్రీకి మరింత ఎక్కువ బాధ్యతనిచ్చింది. అంటే పిల్లల్ని కనడం, ఇంకా వారి జీవితంలోని తొలి దశలో వారిపై ఒక విశిష్టమైన ప్రభావాన్ని చూపించడం వంటి బాధ్యతలు. మనం పిల్లల గురించి మాట్లాడినప్పుడు అది కేవలం పునరుత్పత్తి గురించి అనుకోకండి. ఈ రోజున మీరు నేను కూడా ఇక్కడ ఉన్నామంటే దానివల్లే కదా. కాబట్టి అసలు మన ఉనికే ఒక స్త్రీ శరీరంలో మొదలైంది. అంటే ఒకవేళ మీరు సహజంగా పుట్టినట్లయితే, నేను సహజంగానే పుట్టాను, కొంతమంది ఉంటారు ఎక్కడి నుంచో ఊడిపడ్డామని చెప్పుకుంటారు, వారి గురించి నేను మాట్లాడట్లేదు. ఒకవేళ మీరు సహజంగా పుట్టినట్లయితే మీ జీవితం ఒక స్త్రీ శరీరంలోనే మొదలవుతుంది. ఇంకా ఈ రోజుల్లో ఒక స్త్రీగా లేదా పురుషుడిగా ఉండడంలోని సాధారణమైన భౌతిక అంశాల్ని మనం మరీ ఎక్కువగా అతిశయోక్తులుగా మారుస్తున్నాం. నేను చెప్తున్నది ఏమిటంటే, మీరు వీధిలో అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి స్త్రీయా లేక పురుషుడా అన్న ప్రశ్నతో అవసరమేముంది? వాళ్ల ప్యాంట్లో ఉన్నది ఏదైతే మీకెందుకు? అది మీకు సంబంధించిన విషయం కాదు. కేవలం బాత్రూంలో ఇంకా బెడ్రూంలో మాత్రమే అది ముఖ్యం అవ్వాలి. తక్కిన చోట్ల అది ముఖ్యం కాకూడదు. మనం ఉద్యోగాలు చేసే చోట్ల, వీధుల్లో, ఇంకా మనం ఎక్కడున్నా సరే అసలు ఒకరు స్త్రీయా లేక పురుషుడా అన్న విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరమే ఉంది. వారిని కేవలం మనుషులుగా ఎందుకు చూడలేరు? నా దృష్టిలో మనం దీని మీద మరీ ఎక్కువ దృష్టి పెడుతున్నాం. అలా చేయడం వల్ల అది చాలా ప్రతికూలమైన పరిస్థితుల్ని కల్పిస్తోంది. దీని అర్థం ఏమిటంటే, మనం నిరంతరం శరీర అవయవాల పట్ల అతిగా ఆసక్తి కలిగి ఉన్నామని, అందువల్లే మనం ప్రతిసారి మనుషుల్ని వారి లింగాన్ని బట్టి గుర్తిస్తున్నాం. మీరు ప్రజలను వారి మేధస్సును బట్టి గుర్తించడం లేదు, వారి సామర్థ్యాన్ని బట్టో వారి నైపుణ్యాన్ని బట్టో కాదు, కేవలం లింగాన్ని బట్టి గుర్తిస్తున్నారు. ప్రపంచాన్ని చూసేందుకు ఇది సరైన విధానం కాదు. మన జీవితంలో కొన్ని అంశాల్లో వాళ్ళు స్త్రీలా పురుషులా అన్న విషయం ముఖ్యం, కానీ మన జీవితంలోని మిగిలిన అంశాల్లో మీకు ఎంత తెలివితేటలున్నాయి అన్నది ముఖ్యం, మీకు ఎంత సామర్థ్యం ఉన్నది అన్నది మరీ ముఖ్యం. లింగభేదం అనేది కేవలం కొన్ని సంబంధాల్లో మాత్రమే అవసరమవుతుంది. మిగిలిన సంబంధాల్లో అసలు వారు స్త్రీయా లేక పురుషుడా అన్న ప్రశ్నే రాకూడదు. అప్పుడే సమానత్వం ఉంటుంది. ఇక్కడ తెలుసుకోవాల్సింది, స్త్రీల హక్కుల గురించి మాట్లాడుతూ పోవలసిన పని లేదు. మనం మానవ హక్కులు అనాలి, ఇంకా స్త్రీలు కూడా అందులో ఒక భాగం, అంతే. సరే, భారత స్త్రీల విషయానికి వస్తే నేను చెప్పాల్సిందేనా? మన దేశంలో చాలా కాలంగా మనం ఎన్నో అందమైన విషయాలను పెంపొందించాం, కానీ ఎన్నో అపార్థాల వల్ల ఈ అందమైన విషయాలన్నీ ఎంతో ఘోరమైన రూపాలను కూడా దాల్చాయి. నేనవి ఘోరమైన రూపాలు దాల్చాయన్నప్పుడు, స్త్రీల సంరక్షణ కోసం, స్త్రీల శ్రేయస్సు కోసం చేయబడిన ఎన్నో సరళమైన విషయాలు కాలక్రమేణా వివక్షలుగా మారి ఎంతో భయంకరమైన దోపిడీలుగా రూపుదిద్దుకున్నాయి. మనం కాస్త వెనక్కు వెళ్ళి
అసలు ఈ చిన్న చిన్న విషయాలను ఎందుకోసం ఏర్పరిచారో చూడాలి. మనం కనుక ఆ అంశాలను విస్మరిస్తే, చూడండి పాశ్చాత్య దేశాలు ఇది మరీ ఎక్కువగా చేస్తున్నాయి. అదేమిటంటే వాళ్ళు స్త్రీలను పురుషులను సమానంగా చేయాలని ప్రయత్నిస్తున్నారు. సమానం అవ్వాల్సిన అవసరం లేదు, సమాన అవకాశాలు అనేది పర్వాలేదు. స్త్రీలు కూడా పురుషులు చేసే పనులే చెయ్యాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ప్రకృతి సృష్టించిన ఈ లింగభేదం వల్ల ఇంకా ప్రయోజనమే ఉంటుంది? ఇది చాలా ముఖ్యం. ప్రపంచంలో పురుషత్వం ఎంత ముఖ్యమో స్త్రీత్వం కూడా అంతే ముఖ్యమైనదిగా ఉండాలి. కానీ ఈ రోజున సమానత్వం పేరుతో స్త్రీలు ఎలా తయారవుతున్నారంటే, వాళ్ళు పురుషుల్లాగా ప్రవర్తించడం మొదలు పెడుతున్నారు. ఎందుకంటే ప్రపంచంలో విజయం సాధించడానికి వారికి ఉన్న మార్గం అదొక్కటే అని వారికి తెలుసు. వాళ్లకున్న ఒకే ఒక మార్గం ఏమిటంటే పురుషుల్లా ప్రవర్తించడమే. ఈ రోజుల్లో స్త్రీలు కూడా ఈ విధంగా చేయడం మనం గమనిస్తున్నాం. ఇదంతా అవసరం లేదు, ఎందుకంటే మీరు స్త్రీత్వాన్ని నాశనం చేస్తే అప్పుడు స్త్రీలను నిజంగా బానిసలుగా చేసినట్టే. మీరు స్త్రీత్వాన్ని విలువగా చూడకపోతే అప్పుడు ప్రపంచంలో ఉన్న సున్నితత్వం అంతా పోతుంది. అప్పుడు ఇల్లు కూడా అంగడిలా మారుతుంది. అది ఇప్పటికే పెద్ద ఎత్తున జరుగుతోంది. పెళ్లి చేసుకునే ముందరే ప్రజలు అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు, మనం విడిపోయినప్పుడు ఈ ఇంట్లో ఏది ఎవరికి చెందుతుంది అని. Yes, prenuptial agreements are being made. పెళ్లి చేసుకునే ముందరే అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. ఒకవేళ మనం విడిపోతే నా బ్యాంక్ బ్యాలెన్స్ నాది, నీ బ్యాంక్ బ్యాలెన్స్ నీది, ఈ విధంగా ఇద్దరు మనుషులు కలిసి ఎలా జీవించగలుగుతారు? కానీ మన దేశంలో మనకి ఇప్పటికీ ఇద్దరు మనుషులు ఒకటిగా ఉండి ఆ ఆనందాన్ని అనుభూతిని పొందడం అన్నది ఉంది. బహుశా కొద్ది కాలం తర్వాత గొడవలు పడతారేమో, కానీ కనీసం రెండు జీవితాలు ఒకటిగా అల్లుకోవడంలోని ఆనందాన్ని మాత్రం అనుభూతి చెందగలుగుతున్నాం. ప్రతి విషయంలో సమానత్వం పేరుతో మీరిలా సందేహిస్తూ పోతే మీకు అసలు ఒకరినొకరు తెలుసుకోవడం, కలిసిమెలిసి ఉండటం, ఒకటవ్వడంలోని ఆనందం ఎప్పటికీ తెలియదు. ఇల్లు ఒక అంగళ్లా మారుతుంది. అందుకు కారణం సమానంగా ఉండాలి అన్న సరికాని భావనలు. సమానత్వం గురించి మనం అసలు మాట్లాడనేకూడదు. మనం ఒకరి పట్ల ఒకరు బాధ్యతాయుతంగా ఉండడం గురించి మాట్లాడాలి.